హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. తమిళాలు చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది. మాన్విష్కి వచ్చిన బారసాల గిఫ్ట్స్ అన్నీ కూడా అన్బాక్సింగ్ చేసిస్తున్నాము. ఇంట్లో అందరూ కూడా ఈ బిగ్ సైజ్ బాక్స్ ఏంటో ఓపెన్ చేయమని మంచి క్యూరియాసిటీతో ఉన్నారు. ఫైనల్గా ఓపెన్ చేసేసరికి ఇందులో ఇది ఉంది. సో పాండలా అనమాట. ఇది ఎప్పుడు వాడు పెద్ద ఎప్పుడు ట్రై చేస్తాడో చూడాలని కోరికగా ఉంది నాకైతే. చాలా ఫాస్ట్గా పెరిగిపోవాలి అని చెప్పి, అండ్ డేస్ కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది అనుకోండి. వీడికి వచ్చిన గిఫ్ట్స్ అయితే అన్నీ కూడా మంచి యూస్ఫుల్గా ఉన్న గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు. మనం ఎక్కువ బేబీ గర్ల్స్కి ఇన్వైట్ చేసినప్పుడు ఏంటంటే సాఫ్ట్ టాయ్స్ ఎక్కువ పట్టుకెళ్ళిపోతూ ఉంటాము. నేను ప్రీవియస్గా చాలా వీడియోస్లో చెప్పాలి అనుకున్న ఆ గిఫ్ట్ చేసిన వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పేసి నేను మెన్షన్ చేయలేదు. యాక్చువల్గా అయితే నేను ఈ వీడియో ద్వారా ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. ఎవరైనా కూడా మనం సాఫ్ట్ టాయ్స్ అనేవి గిఫ్ట్ తీసుకెళ్లకుండా ఉంటే మంచిది అని నా ఫీలింగ్ అనమాట. పర్సనల్గా వాళ్ళకి యూజ్లెస్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్ టాయ్స్ని చిన్నపిల్లలకి అస్సలు ఇవ్వకూడదు. ఆ జూల్ అది కూడా నోట్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఏజ్ పిల్లలకి నోట్లో పెట్టేస్తారు కాబట్టి అవి యూజ్లెస్ అవుతాయి. మనం షోగా బయట అరేంజ్ చేసుకుందామన్నా వితౌట్ కవర్ బాటిల్ని మనం ఆర్గనైజ్ చేయలేము, ఎందుకంటే డస్ట్ పట్టేస్తుంది. కవర్స్తో అక్కడ ఆర్గనైజ్ చేసినా అంత లుక్ ఉండదు కాబట్టి. సో అవి ఎప్పుడు కూడా అట్లా మనం బ్యాగ్స్లో పెట్టేసి ర్యాప్ చేసేసి ఉంచుకోవాల్సిందే తప్ప మిగిలిన వాటికి యూజ్ అవ్వదు అని చెప్పి నా ఫీలింగ్. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే టిప్ యూస్ చేయండి. నెక్స్ట్ టైం మీరు ఎవరి ఫంక్షన్స్కైనా వెళ్ళినప్పుడు అసలు సాఫ్ట్ టాయ్స్ అనేవి పట్టుకెళ్ళకండి. నా సజెషన్ అయితే అది. ప్రీవియస్ వీడియోస్లో చెప్పాలి అనుకున్నా కూడా కొంతమంది హట్ అవుతారేమో అని చెప్పి చెప్పలేదు. నేను బేసిక్గా నాకు మా సిస్టర్కి సాఫ్ట్ టాయ్స్ అన్న టాటేబేస్ అన్న చాలా ఇష్టము. మేము పర్సనల్గా పర్చేస్ చేసుకుంటాం అనమాట. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాతే గర్ల్స్కి ఎవరికైనా సాఫ్ట్ టాయ్స్ చాలా నచ్చుతాయి. బట్ చిన్నప్పుడు చిన్నపిల్లలకి మాత్రం అస్సలు ఇవ్వకూడదు. ఆ ఏజ్లో అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. మాన్విష్కి అయితే కనుక మంచి మంచి గిఫ్ట్స్ వచ్చాయి. అన్నీ కూడా క్లాతింగ్ వచ్చాయి, అన్నీ యూస్ఫుల్గా ఉండేవి. హిమాలయ గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే చాలా వచ్చాయి. నేను ఒక 1 ఇయర్ వరకు హిమాలయ ప్రోడక్ట్స్ అయితే కొనక్కర్లేదన్నమాట. వీడికి ఆల్మోస్ట్ చాలా వరకు హిమాలయ ప్రోడక్ట్స్ కొన్ని యూస్ చేస్తూ ఉంటాను. సో అందుకనేసి నేను పర్చేస్ చేయకుండానే ఆ గిఫ్ట్ హ్యాంపర్స్ చాలా వచ్చాయి. అండ్ మీ స్వీట్ బ్లెస్సింగ్సే కాకుండా మంచి మంచి గిఫ్ట్ తెచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అట్లనే ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని సిల్వర్ ఐటమ్స్, అట్లనే గోల్డ్ ఐటమ్స్ పర్చేస్ చేశారు చిన్నోడి కోసము. అవన్నీ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. Every day, late at night, not okay. All I want, and I pray. All I need are some better days. Fuck me, I'm looking in the mirror. So foggy, but I've never seen clearer. I don't really think anyone can save me. And honestly, I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything. So I'ma just keep buying everything. See you in the next life, hope to be a better me. I don't think that my head's on straight. Gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray. All I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah, that's all great. But I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait, no, it's living with no shame. Wait, no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well, I just want to be happy. How to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night.